ఇంతకా పిల్లెవరు రాధారాణి, ఈయన ఏం ఫీల్ అయ్యాడు? మాది బరసానా కదా, మా రాజుగారు అమ్మాయి, మా అమ్మాయి రాధారాణి, మా అమ్మాయి మా రాధారాణి కృష్ణుడు కదా, మనం బృందావనం వచ్చాం, పిల్లలు ఇచ్చిన చోట మనం ఎలా చదువుతుంది అలా పడిపోయాడు. ఎంత వాళ్ళు ఏం పెద్ద పుస్తకాలు చదివిన వాళ్ళు, భక్తి అంతే భక్తి, అలాంటి భక్తికి మెచ్చుతాడు, భగవంతుడు మెచ్చుతాడు, అలాంటి చోటకు వస్తాడు. కాబట్టి మనం చాలా 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 అదృష్టవంతులు. ఈ అదృష్టాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు అంటే మన దగ్గర స్వామి ఏం చెప్తారు భగవద్గీతలు అంటే, జ్ఞానీచ భరతర్షభ అంటారు. నా దగ్గర నలుగురు వస్తారు, నలుగురు మహాత్ములే సుమా, స్వామి చెప్పాడు. ఎవరు నలుగురు? ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ, నలుగురు వస్తారు నా దగ్గరికి. ఆర్తులు కష్టాలు, జిజ్ఞాసులు ఏంటి అసలు ఇది, ఏంటి అసలు ఈ భక్తి గొడవ ఏంటి, అర్ధార్థి పైసమే పరమాత్మ డబ్బుల కోసం. వీళ్ళు కూడా గొప్పవాళ్ళు, ఎందుకంటే సమ్మో దే కమ్ టు మీ కదా. కానీ స్వామి ఏమంటారంటే, జ్ఞానీచ భరతర్షభ, ద పర్సన్ హూ కమ్స్ టు మీ విత్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డియర్ టు మీ. అందుకనే త్యాగరాజు వారు చెప్తారు, మీరు ఎప్పుడైనా గమనించండి, త్యాగరాజు వారు కానీ, హనుమాచార్యులు వారు కానీ, పురంధాసులు కానీ, రామదాసు కానీ, వీళ్ళందరూ వాళ్ళు చెప్పే కీర్తనలు అన్నీ శ్లోకాల్లోంచి తీసినవే, మనకు అర్థం కావాలని అలాగా ఈజీ లాంగ్వేజ్ అయిపోయారు. ఆయన ఏమంటారంటే, నా దగ్గరకు వచ్చేవాళ్ళు జ్ఞానంతో వస్తే నేను ఇష్టపడతానన్నారు. దీన్ని త్యాగరాజుల వారు ఏమంటారంటే, తెలిసి రామ భజన సేయవే ఓ మనసా, తెలిసి రామ భజన సేయవే, తెలిసి చేయాలి. అదే మాట ఇంకోటి ఏం చెప్తారు, దాన్ని కూర్చో, ఇంకోటి ఏం చెప్తారు, ఇంకోటి ఏం చెప్తారు అంటే, రామభక్తి సామ్రాజ్యమే మానవుల కబ్బునో, రామభక్తి సామ్రాజ్యమే మానవున కబ్బును. ఎవరికి అబ్బుద్దా? అబ్బుద్దా, అదేం చిన్న విషయం కాదు. భక్తి అబ్బడం చాలా 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 పురాకృత సుకృతి ఉంటేనే ఆ భక్తి అబ్బుతుంది. అందుకే చూడండి, అందుకే చూడండి, కృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో. స్వామి ఏం చెప్పారు? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యత్ సిద్ధయే యతరామం సిద్ధాం ఏవ అని చెప్పి చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, వేల కొద్ది మనుషుల్లో ఏ ఒక్కడో పరమసిద్ధి కొరకై ప్రయత్నించును, ప్రయత్నించిన వాళ్ళు ఏ ఒక్కడో నన్ను చేరును. కాబట్టి కృష్ణుని ఉన్నప్పుడు లైవ్లో చూసిన వాళ్ళు 3 మంది లేరు. ఏం బుద్ధి వచ్చిందా? ధర్మరాజు చూశాడు, దుర్యోధను కూడా చూశాడు, ఆడు స్కెచ్లు ఆడుకున్నా. వాడు ఏం చేశాడు? ఓ కుర్చీ పెద్ద సింహాసనం వేయించాడు. కృష్ణుడు అలా కూర్చోగా ఏ శిష్యులు నొక్కి దామని కిందకి వెళ్ళిపోయింది. ఆ కింద వాళ్ళు మనుషుల్ని ఏర్పాటు చేశాడు. ఏ చేద్దాం? అందుకేగా చెప్తారు తెలుగులో, సత్తురు సత్తురు అని చెప్తారుగా, చత్తురు అని మంచి పద్యం ఉంటుంది అది. సో భగవంతుణ్ణి అవగతం చేసుకోవడానికి ఎదురుగా ఉన్నా కూడా దే కాంట్ రిలైజ్. ఎందువలన? వాళ్ళ దగ్గర వినయం లేదు కాబట్టి. అందుకే చాలా ముఖ్యమైనది అదే వినయం, విద్యా దదాతి వినయం. ఆ వినయం ఉన్నవాళ్ళు అందరూ గెలిచారు. ప్రభుపాద వారు ఇంత చేశారు. ప్రభుపాద, యు ఆర్ సో గ్రేట్, యూ బిల్ట్ అరౌండ్ ద వరల్డ్ ఇస్కాన్, యూ డిడ్ వెరీ గ్రేట్ జాబ్ అండి. Nothing. It's all because the mercy of my Guru Maharaj and your cooperation. And you used to do it. Ne vinna. Ne roju vinta. Crying. Idanta ma Guru Maharaj daya anta. And Guru Maharaj said, yam unnara, me chala short ga gutpit kodan jeptan. Prabhupada var, padhyam dhanu thombayar lo puttet. 1922 వాళ్ళు గురువు గారిని కలిశారు. 1933 దీక్ష తీసుకున్నారు. 1944 బ్యాక్ టు గాడ్ హెడ్ భగవద్ దర్శనం అనే మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. 1955, 1954 ఇంట్లో జరిపారు. 1966 ఇస్కాన్ స్టార్ట్ చేశారు. 1977 ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోవడం అంటే
అయిపోయిందండి. డెస్టినీ గెలిపారు. డెస్టినీ మనం వెళ్తామా, వెళ్ళగలమా? ఆ వెళ్ళడానికి ఎంత శుద్ధి కావాలి అంటే, చాలామంది ఎందుకంటే ఉపాసం, దేవుడు చెప్పాడా ఆత్మరావుడు కడుక్కోవచ్చుకోమని అని ఊరికే వాళ్ళ లాజిక్లు మాట్లాడుకుంటారు. కానీ ఉపవాసంలో ఉద్దేశం ఏంటంటే, ఇంద్రియాలు మనస్సు శరీరం మనల్ని పెట్టు, రామాత్మని పోయి ఆగరాత్మని పెట్టు, డిమాండ్ 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 మనం మొయ్యి అంటాం. అలా మొయించి మొయించి మంత్రం చేయడం, గొంతు రాచుకుపోతుంటుంది, కళ్ళు తిరుగుతుంటాయి, అయినా జపం చేయాలి, అయినా భజన చేయాలి, అయినా కీర్తన చేయాలి మనస్సు ద్వారా, ఏం పర్లేదు అని తొక్కి 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 వాడిని తొక్కి. ఎందుకు ఇలా చేయాలి, ఎంతెందుకు కష్టపెట్టాలి అంటే, మరణం ఆసమైనప్పుడు ప్రాణ ప్రయాణ సమయం కంఠావరోధన కపవాత పిత్తై, అప్పుడు ఏం చెప్తారు కులశాఖలు, ఏమో స్వామి నేను అప్పుడు చెప్పలేను, అప్పుడు చెప్పలేను, నా మనస్సు మానసరాజహంస ఇప్పుడు నీ పట్ల ప్రేమతో తిరుగుతుంది, అది అప్పటికి ఇప్పుడే చెప్పేస్తాను అంటారు. అందుకే ఆ స్థితిలో మనం చెప్పలేము. శరీరం రకరకాలుగా మన మనస్సు ఎంతో ఇబ్బంది గురి చేస్తూ ఉంటుంది, ప్రాణం ఒక్కొక్కటి ఒక్కొక్క రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఎక్కడ గుర్తొస్తాడు? కాబట్టి శరీరాన్ని అన్నీ బాగున్నప్పుడే ఇలా కష్టపెడితే, ఓ కష్టంలో హరిని స్మరించగలిగేలాంటి స్థితి మన మనసుకు కలిగితే ట్రైనింగ్ అయిపోయింగా. కాబట్టి ఫైనల్ డెస్టినేషన్లో ఆ స్థితి వచ్చినప్పటికీ కూడా అలా స్మరించి మనం వెళ్ళిపోగలం. ప్రభుపాదులు వారు లాస్ట్ చూడండి, ఏడుస్తారు మీరు, ఆయన శరీరం వదిలేసిన వీడియో. డాక్టర్స్ ఏమన్నా అంటే, హీ మస్ట్ బి సఫర్డ్ విత్, ఆయన ఏమన్నా అంటే, 1000 మేకుల మంచం మీద పెడితే ఎలా ఉంటుందో, 1000 ఇంజక్షన్లు ఆ శరీరానికి ఇస్తే ఎలా ఉంటుందో అంత బాధతో ఉన్నాడు ఆయన. కానీ ఆయన భాగవతం చెబుతూ వెళ్ళిపోయారు ఆ స్థితిలో. దట్ ఈజ్ ప్రభుపాద్, ప్రభుపది దట్ ఈజ్ ప్రభుపాద్ లాస్ట్ భాగవతాన్ని రిసైట్ చేస్తూ భక్తులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోయారు. మామూలుగా ప్రపంచం ఎలా ఉంటుంది సరదాగా చెప్పుకుంటామంటే తెలియడం కోసం, ఎవడో ఒకటి చచ్చిపోతున్నాడు, ఇంకా టైం అయిపోయింది, కళ్ళు దేవుడు ఏం చేస్తాడంటే ఒకటి లాగేస్తుంటాడు, ఇంద్రియాలలో బలం లాగేస్తూ ఉంటాడు. మాకు ఎక్స్పీరియన్స్, మా అమ్మ అసలు చలి అంటే ఏసీ అసలు పడదు. నేను ఏసీ రైల్లో వెళ్తే శ్రీరంగం మామూలు రైల్లో వచ్చింది, స్లీపర్లో వచ్చింది మా పడదు. అలాంటిది లాస్ట్ ఇంకా సేపట్లో పోద్దనగా వాళ్ళు ఏసీ వేసేసారు మా వాళ్ళు. అమ్మకేమీ దుప్పటేం కప్పలే, నేను వదినతో అన్నాను, వదిన అమ్మ ఏసీ వేసారు ఏమంటలేదు అన్నాను. అంటే వదిన అన్నప్పుడు, స్వామి స్పర్శ కోల్పోతున్నట్టున్నారు అత్తయ్య గారు. అలా ఒకటి తీసేస్తుంటాడు స్వామి. అలా తీసేసే సమయంలో మనస్సు పనిచేయదు, బుద్ధి పనిచేయదు. అప్పుడు నువ్వు స్మరణ చేయడం అనేది చిన్న విషయం కాదు. వీడు మంచం మీద ఉన్నాడు, కళ్ళు పోయి ఆయన ఈ దిక్కుమన్నాడు, ఇలా చేతులు తడుము వచ్చా ఎక్కడ తెచ్చావు అన్నాడు. అసలు తెలుగు వాళ్ళు చాలా తీగా పిలుస్తారుగా పిల్లని, ఏరెట్టి పిల్లరుగా, ఇలా తడుము వచ్చా ఎక్కడ తెచ్చావు అన్నాడు. ఇక్కడే ఉన్నానండి అంది. అన్నాక మరి పెద్దదవా, నాన్న ఇక్కడే ఉన్నాను, చెయ్యి టచ్ చేసి, రెండోడు నాన్న ఇక్కడే ఉన్నాను, మూడోడు ఇలా నలుగురు ఇలా చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు చుట్టుపక్కల ఇంకా బోడి మంది బంధువులు వాళ్ళు వచ్చారు, వీడు ఎప్పుడో పుట్టుకోమంటాడే. వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే, పాపం వీడు పోయే ముందు పిల్లల పట్ల భార్య పట్ల బోళ్ళు ప్రేమ ఉంది అందుకని అడుగుతున్నాడు అని వీళ్ళు ఏదో ఊహించుకున్నారు. వీడు అందరూ అక్కడే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకుని ఏం తెట్టకూడదు ఎదవన్నాడు. అందరూ ఇక్కడ సత్తి కొట్లు ఎవరు చచ్చారు అని చచ్చాడు. అంది ఏంటి కొట్లో అంటే ఏంటి, వీడు కొట్టు కొట్టాను కొట్టుకు తెచ్చాడు, వీడి మనసుకి ఏం పట్టలే, అది పిల్లల మీద కూడా ఏమిలే ధ్యానం కొట్టు కొట్టు.
మీకు తెలిసా భగవద్గీతలో ఎన్ని అధ్యాయం 6 శ్లోకంలో చెప్పారు స్వామి, ఎంఎం వ్యాపి స్పన్ భావం తదితంతే కలేవరం తంతమేవేతి కౌంటే సదా తద్భావ భావిత. నువ్వు అంత్యకాలంలో ఏం స్మరిస్తావో అదే నీకు వస్తుంది. ఇది కొట్టు కొట్టు కొంతమందికి, నేను చాలాసార్లు వీడియోలు చెప్పాను మళ్ళీ చెప్తాను, కొంతమందికి ఇల్లు అంటే ఎంత ప్రాణం తెలుసా, వారి మీద మర్చిపడితే ఇది చొక్క ఎత్తి అంటే ఉత్తి చూపెత్తాడు దిక్మాలడు, ఆ ఇల్లు అంటే వాడికి అంత ప్రేమ అని ఉత్తుడు చేస్తాడు చొక్క ఎత్తాడు. ఇలా ఇంటిని కానీ కొట్టుని కానీ ప్రేమించాడా అది ఖచ్చితంగా కొంపల బలి కొడతాడు. ఎందుకని ఎప్పుడు దాన్నే బాగు దాని మీద తాకుతూ తిరగచ్చు కదా, లేకపోతే ఎరకలా పడతాడు అక్కడే. వాడు ఎవడో పెద్ద కారు కొన్నాడు 80 లక్షలు ఎంత పెట్టుకున్నాడు, కొని వేసుకెళ్తున్నాడు. వేసుకెళ్తే మధ్యలో ఓ చోట అలా జస్ట్ తలు తీశాడు దిగుదా అంతే, ఆడ ఎవడో బండి వేసుకొని తాప్ అని కూర్చోడు. వాడి బండి స్పీడ్కి ఆ డోర్ ఎగిరి అక్కడ పడిపోయింది, దాంతోపాటు కుడిసేపు కూడా పోయింది. ఈ దరిద్రుడు అంటాడు అయ్యో కారు అయ్యో డోరు అయ్యో కారు అయ్యో చేయిపోయింది ఎవరికసలు స్పోవే, అయ్యో కారు అయ్యో డోరు అయ్యో కారు అయ్యో డోరు అంటే ఏంటి, ఆవిడ మమేకం నేనే కారు కారే నేను అనుకుంటున్నాడు. ఆ మహిమలకు ఈ ప్రపంచం పట్ల అస్సలు ఉండకూడదు, అస్సలు ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. ప్రమాదం ఉంది మనస్సుకి, జీవించే సమయంలో కూడా మరణించే సమయంలో ఎప్పుడు ప్రమాదం. మనం క్యాషీర్లం, మనం మామూలుగా మనం మన సహజంగా ఎవరన్నా మన బంధువులు పోతే ఏడుస్తాం, చాలామంది చచ్చిపోతున్నారు మనం ఏడవట్లేదు. ఎందుకు ఏడవట్లేదు చెప్పండి, పేపర్లో చూస్తున్నాం పోయాడు యాక్సిడెంట్ ఆడు పోయాడు ఈడు పోయాడు రైలు బుద్ధి 300 మంది మనం ఏం బాధపట్లే, వస్తున్నాను రా తీసేవా టికెట్లు అంటాడు. జస్ట్ ఆ న్యూస్ చూస్తా ఫీలింగ్స్ ఏముండవు, తగ్గ టీవీలో చూశాడు 300 మంది చచ్చిపోయాడు అయ్యో అంటాడు, అంతే మళ్ళీ అంతే సినిమాకి వెళ్ళిపోతాడు. ఎందుకు ఫీలింగ్ లేదు అంటే రాజుగారికి ఎవరో చిలకనిచ్చారు అని చాలా ఇష్టంగా దాన్ని పెంచుకుంటున్నాడు. ఊరు చిలక చచ్చిపోయి చాలా డల్గా ఉన్నాడు. అదే రోజు అదే ప్లేస్లో ఆ పక్కన ఎలక చచ్చిపోయింది, చేచే ఏదో దరిద్రం తెలియలేదు అన్నాడు. ఏడిద్ద ఈ బాధలో కూడా ఏమంటే చిలక సచ్చింది ఎలక సచ్చింది, చిలకనేమో అయ్యో అయ్యో చచ్చిపోయింది అన్నాడు, ఎలకనేమో చిచ్చిచ్చి అన్నాడు. రెండు ప్రాణాలేగా అంటే ఏంటి, అక్కడ ఎలకతో బంధం లేదు చిలకతో ఉందంతే. ఇప్పుడు బోల్ మంది సెల్ల పోతుంటాయి ఏదో రోబోట్లో చూపించినట్టు, ఎవరికి ఏం ఫీలింగ్స్ మనం సరిపోతే అమ్ము నాకు సరిపోయింది నాకు సరిపోయింది అంట, అది రిలేషన్ సెల్ అదే కాస్ట్ ఉండొచ్చు కానీ ఇది నా సెల్ అది ప్రాబ్లం ఏంటి నా నకారం పెద్ద వికారం దానివల్ల వద్దు కొత్త ఆకారం మళ్ళీ పుట్టాలిగా నా అన్న అంటే మళ్ళీ పుట్టాలి. అందుకే మన వాళ్ళు ఏమంటారు తవదాసోహం 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 దాశరదే మొరవిని వినుమా మరువ సమయమా. ఒక సమయం లేదు మమ్మల్ని మర్చిపోతే ఎలాగా ఎంత అద్భుతంగా చెప్తారు ఎంఎస్ గారు మాంబోరు ఖచ్చితంగా ఆవిడ వైకుంఠానికి వెళ్ళిపోద్ది, ఎంత భక్తి అండి ఆవిడికి ఎంత గొప్ప. కాబట్టి ఈ భక్తి మనం పొందుదాం. లాస్ట్ చెప్పేస్తాను చెప్పకపోతే మళ్ళీ మనసాంతంలో ఓ పురుగు ఇది అన్లిమిటెడ్ కానీ ఇది కొంత అలాగే అంటాను ముందు చెప్పి వస్తుంది పక్క నేసం వస్తుంది లేదు అయినా సరే 3 గంటలు అయిందండి అప్పుడే మనం మొదలెట్టి అయింది అవుతుంది మీరు చెప్పకండి. ఓ పురుగు రోడ్డు క్రాస్ చేస్తుంది చేస్తుంటే వ్యాసులు వారు అలా వెళ్తున్నారు అవు అన్నారు అయింది అడిగెళ్తున్నాను స్వామి రథం వస్తుంది అది నేను అది వచ్చే లోపల రోడ్డు క్రాస్ చేయాలి అది దాని కింద నలిగిపోతాను కదా అని ఉండిపోరగా అన్నారు చచ్చిపోయావుద్ది అన్నారు అది ఉండిపోయింది రథం వచ్చి ఎక్కింది చచ్చిపోయింది దుర్మార్గం కదా అనుకోగానే రోజులు గడిచిపోయినాయి వినండి చెప్తాను అది ఎంత మా నాన్నగారు ఇంక కూడా చెప్పేవారు ఎలాంటి సిమిలర్ చెప్పేవారు మా నాన్నగారు ఇలా పిల్లలకి నేను ఎన్నిసార్లు చెప్పాను చూడండి మా నాన్నగారు అది చెప్పేది చెప్పాను అలా చెప్తూ ఉంటేనేగా మా నాన్న చెప్పట్టేగా ఎందు చదివిన మా నాన్న చెప్పబట్టే కదా. కొన్ని రోజులు పోయిన తర్వాత ఓ చిలక స్వామి బాగున్నాను అంది బాగున్నాను శుభం అన్నారు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఓ లేకదోడ స్వామి బాగున్నానే శుభం స్వామి నమస్కారం అంది. ఇంకొన్ని రోజులు పోయి ఒక కుమ్మరు దాని ఒక కుమ్మరాయన మాజీ పాపి
ఎక్స్ బాబు ఎన్నో చూపించింది, పద్నాలుగేళ్ళ ఎక్స్ బాబు గుజర. సో కుమ్మరాయన గురుగారు నమస్కారం అండి, శుభమన్న. మళ్ళీ ఒక శెట్టి గారు, ఇంకొక రాజుగారు అబ్బాయి, వీళ్ళందరూ నమస్కారం చెప్పారు. ఫైనల్గా ఒక మహర్షి గురుగారు నమస్కారం అన్నారు. ఎందుకు ఈ కథ ఏమిటంటే, ఆ మహర్షి పేరు మైత్రేయుడు. ఎవరా మైత్రేయుడు? ఈ పురుగే, పురుగండి ఈ పురుగు. అందుకే మైత్రేయుడు డీటెయిల్స్ ఏముండవు మనకి. పురుగే పక్షి, పురుగే దోడై, పురుగే కుమ్మరై, పురుగే శక్తి, పురుగే రాజుగారి అబ్బాయి మహర్షి. ఆ మైత్రేయుడు విదురుడి సంవాదం ఉంటుంది, మా భీభత్సం ఉంటుంది భాగవతంలో, చదవండి అద్భుతంగా ఉంటుంది. అబ్బబ్బబ్బ ఏం తిడతాడండి, సాయంటి గారు కూడా బాగా చెప్తారు. ఎవరు? మైత్రేయుడు చెప్తాడు విదురు విదురుడికి. ఆ విదురుడు ఆ బోధ విని విదురుడు తిడతాడు. ఎవరిని? ధృతరాష్ట్రుని. బలి బతికేస్తున్నావా? సిగ్గు లేకుండాను, సిగ్గు లేకుండా వాళ్ళు పెట్టే పిండం కోసం బతుకుతున్నావా? కొడుకులు చచ్చిపోయారు, ఎవరిని నువ్వు నాశనం చేద్దాం అనుకున్నావు? వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో దన్నాలు పెట్టించి తింటానికి బతుకుతున్నావా? చెయ్యి, రోజు ఇంత పిండం కోసం అని తిడతాడు. అంటే వాళ్ళ మనసు విరిగిపోయి అడుగు పెడిపోతారు. అడుగు పెడిపోతే ఏమంటారు, వాళ్ళు ప్రాణాయామం చేసి మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్ చేసేసుకుని వాళ్ళు ఏం చేస్తారు, శరీరంలోంచి అగ్ని పుడుతుంది. ధృతరాష్ట్రుడికి శరీరంలోంచి అగ్ని పుడుతుంది, ఆయన ఆవిడ ఇద్దరు దగ్ధమైపోతారు. అది చిన్న విషయం కాదు. ఎందువలన అంత దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు ఎవడ మంచోడా? భీముని ఏం చేద్దామనుకున్నాడు తెలుసు కదా, దగ్గర నేను కౌగిలించుకుంటా అన్నాడు. కృష్ణుడు వెంటనే సర్వనాశం. వాడు మామూలుడు కాదు, గుడ్డోడు కానీ గుడ్డు కాదుగా, గడిది గుడ్డాడు, చాలా బలం కలిగినాడు. భీముడు పిండి పిండి అయిపోతాడు, అంత బలం ఉంది వాడి దగ్గర. అందుకని తక్కున ఓ విగ్రహాన్ని అలా దోచారు. ఎనభై విగ్రహం దోస్తే అది ఉక్కుది. ఇతను పగకే అది ముక్కముక్కలైపోయింది. కృష్ణ బాబోయ్ అన్నాడు, నిన్న ఏదో చెబుతూ పక్కకి వెళ్ళిపోయాను నేను, ఇక్కడో అక్కడ వాళ్ళ డిస్టర్బెన్స్కి. రథంలో అర్జునుడు విజయగర్వంతో వస్తే చెప్పానా, పూర్తి చేశాను చెప్పానా, థ్యాంక్ యూ. సో ఆయన ఉండబట్టి ఆ రథం దగ్ధం అవ్వలేదు. ఎన్నో ఆయుధాలు, ఎన్నో శస్త్రాలు, ఎన్నో అన్ని ఆ రథాన్ని పట్టుకుని ఉన్నాయి స్వామి ఉన్నంత వరకే. అందుకని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, సున్నాకి వాల్యూ ఎప్పుడు వస్తుంది? పక్కన ఒక సంఖ్య ఉంటే, మనమంతా సున్నాలు, పక్కన ఒకటి కృష్ణుడు ఆయన పెట్టాలి, అప్పుడు మన జీవితం పరిపూర్ణం అవుతుంది. అందరు మంత్రం చెప్పండి. నమావోం నమావోం విష్ణుపాదాయ విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ కృష్ణప్రేష్టాయ భూతలే భూతలే శ్రీమతే శ్రీమతే భక్తి భక్తి వేదాంత వేదాంత స్వామిన్ స్వామిన్ నామినే నామినే నమస్తే నమస్తే సారస్వతే సారస్వతే దేవే దేవే గౌరవాణి గౌరవాణి ప్రచారిణే ప్రచారిణే విశేష విశేష ధన్యవాది ధన్యవాది పాశ్చాత్య పాశ్చాత్య దేశతారిణే దేశతారిణే హే కృష్ణ హే కృష్ణ కరుణాసింధో కరుణాసింధో ఏన బంధో ఏన బంధో జగత్పతే జగత్పతే గోపేశ గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ గౌరాంగీ రాధే రాధే వృందావనేశ్వరి వృందావనేశ్వరి వృషభాను వృషభాను సుతే దేవి సుతే దేవి ప్రణమామి ప్రణమామి హరిప్రియే హరిప్రియే వాంఛ వాంఛ కల్ప కల్పభ్యశ్చ కృపా కృపా సింధుభ్య సింధుభ్య ఏవచ ఏవచ పతితానాం పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవే
వైష్ణవేభ్యో నమో నమః. జయ జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌర గౌర భక్త భక్త వృంద వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహదేవ భగవానికి జై. బాణకాల లక్ష్మీ నరసింహదేవికి జై. కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామికి జై. రామలింగేశ్వర స్వామికి జై. రూపాలకి జై. వృందావన విహారీ లాలకి జై. గోవిందా గోవిందా హరే కృష్ణ హరే కృష్ణ.